నాకు చాలా ఇష్టమైన పని లేకపోతే చాలా ఇష్టమైన వచనం కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. 11వ వచనం చూడండి. ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతుల్లో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. బా, ఎంత అద్భుతమైన మాటలు. ఊరికే చదివేస్తున్నట్లు చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు. ధ్యానం చేయండి, ఒకసారి ఆలోచించండి, సందర్భాన్ని అర్థం చేసుకోండి. ఎంత అద్భుతమైన మాటలు. ఒక హృదయాన్ని విప్పి కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, తన హృదయాన్ని విప్పాడు. ఈ పరిస్థితుల్లో అంటున్నాడు ఒక అద్భుతమైన మాట. అంటున్నాడు ఏంటంటే, యెహోవా విస్తారమైన సైన్యం 10 లక్షల మంది సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి, మాకు బలం లేదు, మాకు ఉన్నది 6 లక్షలే, ఈ బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. పూర్తిగా దేవుని వైపు చూస్తున్నాడు. 50-50 కాదు, అటు ఇటు కాదు, అటొక్కాలు ఇటొక్కాలు కాదు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తావు, ఇంకో పక్కన లంచం ఇవ్వడానికి సిద్ధపడతావు, ఇదేంటయ్యా నీ భక్తి? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? నీ లంచం మీద నువ్వు ఆధారపడుతున్నావా? సర్టిఫికేట్లో ఒకటి, నీ జీవితం బయట ఒకటి, ఇదేంటయ్యా? సర్టిఫికేట్ క్రైస్తవ్యం ఏంటి? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీకు ఆశా జీవితం నుంచి నేర్చుకోవాలి. ఆశా ఎలా మొరపెట్టాడో చూడండి. నీకన్నా సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, బాధలో వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కడు రాడు. అడ్రస్ ఉండదు, అడ్రస్ గల్లంతు, ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయరు, స్విచ్ ఆఫ్. నిజంగా సహాయం చేయటానికి అన్ని పరిస్థితుల్లో బలహీనులకు సహాయం చేయగల శక్తిమంతుడు మన యేసయ్య మాత్రమే. నీకన్నా ఇంకెవరు లేరయ్యా మాకు. ఈ సమయంలో ఎవరు సహాయం చేస్తారు? 10 లక్షల మంది వచ్చేసారు ఆల్రెడీ, అక్కడ పంక్తులుగా నిలబడ్డారు అంటాడు. తర్వాత మీరు చదవండి అవంతట, మనకు టైం లేదు, కానీ వాళ్ళంతా రెడీగా ఉన్నారు అక్కడ. అయినా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట అంటున్నాడు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మా దేవా యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాము. వి కంప్లీట్లీ ట్రస్ట్ యు. ట్రస్టింగ్ ఈజ్ నాట్ 50-50, ట్రస్టింగ్ ఈజ్ నాట్ 90-10, ట్రస్టింగ్ ఈజ్ 100 out of 100, 100% ట్రస్ట్. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసం భక్తుల్లో చెప్పుకొని మన క్రైస్తవుల్లో, మనం మనలాంటి ఆత్మీయుల్లో, విశ్వాసుల్లో ఏ కోసాన కనిపించట్లా. మన పితరులు ఉన్నారు అంత భక్తిగా, అంత విశ్వాసంతో. మనం ఆ స్థాయిలో ఉండలేకపోతున్నాం. ఎవరైనా మీరు మనం చెప్పుకోవడమే కానీ, మనం చెప్పుకోవడమే కానీ ఆ స్థాయికి అనిపించట్లేదు. పూర్తిగా దేవునిపై ఆధారపడి ఇన్ని గొప్ప కార్యాలు మన పితరులు, మన తల్లిదండ్రులు ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూశారు. ఇక్కడ అంటున్నాడు, నిన్నే నమ్ముకున్నాం ప్రభువా, నిన్నే నమ్ముకున్నాం. ఎదురుగా ఉన్నారు అక్కడ సైన్యం, కానీ వీ ట్రస్ట్ ఇన్ యూ. ఒక మాట అంటున్నాడు చూడండి, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. బా, ఒక స్టెప్ ముందుకేస్తున్నాడు. ధైర్యం, విశ్వాసం ఏం చేస్తుందంటే నీలో ధైర్యాన్ని పుట్టేస్తుంది. దేవునిపై ఉన్న విశ్వాసం దేవునిపై ధైర్యం నీకు ఇస్తుంది. దేవుడే నాతో ఉన్నాడు, దేవునికి చెప్పేసుకున్నాను నా బాధంతా, దేవుడు నా మొర విన్నాడు, ఆయన చూసుకుంటాడు అని నువ్వు ముందుకెళ్ళిపోతావు. కంగారు పడవు ఇంకా, ఏది అంత ధైర్యం ఏది ఈ రోజుల్లో? ప్రతి దానికి కలవరమే, ప్రతి దానికి భయం. అమ్మో అమ్మో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అమ్మో నేను ఆత్మీయంగా బలపడగలనా, అమ్మో నేను ముందుకెళ్ళగలనా. విశ్వాసం అంటే మనం కాదు, విశ్వాసం నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. ఈ రోజుల్లో చెప్పే బోధ నా బోధ వేరేగా ఉంటుంది, అంటే వాక్యానుసారంగా నేను చెప్తాను. ఈ రోజుల్లో రకరకాల బోధలు, ఫెయిత్ మూమెంట్ వచ్చేసింది, క్లెయిమ్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి అన్నీ జరిగిపోతాయి. అలాంటి తప్పుడు బోధలు నేను చెప్పను, వాక్యం చెప్పదు. వాక్యం తెలియనో లేదేదో మాట్లాడుతుంటారు, కానీ అది వాక్యానుసారం కానే కాదు. Faith is not just we ourselves. Faith is all about God. దేవుడు మహోన్నతుడు, ఆయన మహాగణుడు. ఆయన్ని నమ్మటం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడని నమ్మటం. అంతేగాని నేనేదో విశ్వాసం ఉంచేసాను, నేనేదో క్లెయిమ్ చేసేసుకుంటున్నాను, నాకు వచ్చేస్తుంది, ఇది కాదు. మనల్ని బట్టి అయితే దేవుడు ఒక్క కార్యం కూడా చేయడేమో, మనం అలాంటి నైజం కలిగిన వారు మనం. కానీ దేవుణ్ణి నమ్ముకున్నానంటున్నాడు, ఉపని చేస్తున్నాడు. ప్రభువా నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు నేను
ముందుకు వెళ్తున్నాను, బయలుదేరి ఉన్నాను. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపై నీ జయముందనీయకము అని ప్రార్థింపగా. ఎంత అద్భుతమైన ప్రార్థన, స్ట్రాంగెస్ట్ అండ్ ఎంఫాటిక్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. మొత్తం బైబిల్లోనే కొన్ని అద్భుతమైన బలమైన ప్రార్థనలు ఉంటాయి, దాంట్లో ఈ ప్రార్థన ఒకటి. మరొక చోట యెహోషాపాతు కూడా ఇలాగే ప్రార్థన చేస్తాడు, ఒక మాట అంటాడు, నీవే మాకు దిక్కు అంటాడు. చాలా పవర్ఫుల్ ప్రేయర్. ఇంకో చోట షడ్రకు మెషేకు అభేద్నెగో ఆ భయంకరమైన అగ్నిలో నుండి కూడా వారు ప్రార్థన చేస్తారు, ఒక మాట అంటారు, అగ్నిలోకి వెళ్ళబోయే ముందు నెబుకద్నెజర్ రాజుతో అంటారు, మా దేవుడు రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్లా అంటారు. స్ట్రాంగెస్ట్ వర్డ్స్ బైబిల్లో. కొన్ని మాటలు ఒక ఒక యారోలాగా, ఒక భయంకరమైన యారోలాగా దూసుకుని వెళ్ళిపోతాయి చూడండి. అలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ ఇక్కడ వాడుతున్నాడు, బలమైన పదాలు ఇక్కడ వాడుతున్నాడు. అంటున్నాడు, నిన్నే మేము నమ్ముకున్నాం, నీకన్నా మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, మేము నీ నామమును బట్టి సైన్యాన్ని ఎదిరించడానికి మేము బయలుదేరుతున్నామనే విశ్వాసంతో వారు ముందుకు వెళ్తున్నారు. ప్రార్థన చేశారు, మొర్రపెట్టారు. 107వ కీర్తన 6వ వచనంలో నిజముగా మొర్రపెట్టు వారికి అతి సమీపంగా ఉన్న దేవుడు అంట. ప్రైజ్ ద లార్డ్. నువ్వు హార్ట్ఫుల్గా నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేసేసుకుంటూ నీవు ఇష్టం చివరికి వచ్చేసి ఏడ్చేసి బాబో సహాయం, ఇవన్నీ కాదు. దేవునికి తెలియదా మన గురించి? పిల్లలు అనుకుంటుందంట పాలు తాగుతూ, నన్ను ఎవరు చూడలేదులేని. చాలాసార్లు మనందరం అలాగే అనుకుంటాం, అది దేవుడే ఉంది, ఒకసారి చెప్తే దేవుడు క్షమించేస్తాడులే. దేవుడిని చాలా లైట్గా తీసుకుంటున్నాం, దేవుని భయం మనలో ఏ కోసానో కనిపించట్లా. దేవుని భయం ఉంటే మనం ఇలా చేయం, సాహసించలేము. నిజంగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉన్నాడంట ఆయన. దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా. నా మాటలైతే నేను ట్విస్ట్ చేసి చెప్పచ్చు, దేవుని మాటలు ట్విస్ట్ చేయలేము. నిజంగా నువ్వు మొరపెడితే నీకు సమీపంగా ఉంటాడు ఆయన. నీ హృదయాన్ని ఆయన వింటున్నాడు, నీ హృదయంలో ఉన్న మొత్తం ఆయన తెలుసు, నీ బాధ ఆయన తెలుసు. నువ్వు ఆయన పూర్తిగా నమ్ముకుంటే, పూర్తిగా ఆయనపై విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆయన ఏదో ఒక సమయంలో కొంచెం ఆలస్యమైన కార్యం చేస్తాడు. ఆయన పూర్తిగా ఆయన నమ్ముకున్నాడు, పూర్తిగా ఆయనపై ఆధారపడ్డాడు. ఏం జరిగిందో చూడండి, 12వ వచనం చూడండి, యెహోవా కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువని యొక్క వారిని మొత్తినందున వారు పారిపోయిరి. 10 లక్షల ఒకవైపు, 6 లక్షల ఒకవైపు. స్టాటిస్టిక్స్ లెక్కలు గణాంకాలు చాలా ఇంపార్టెంట్. డబల్ ఉన్నారు, 10 లక్షల మంది బలమైన వారు అంటాడు, ఇక్కడేమో బలము లేని వారు అంటాడు. కానీ అక్కడ ఒక మాట రాయబడింది, ఆ కూషీలు ఆ జరహు సైన్యం అంతా పారిపోయారంట. పారిపోయారని ఒక మాట చదివేసి వదిలేస్తాం. చాలా స్ట్రాంగ్ వర్డ్ అది. భయపడిపోయి ఉండొచ్చు, వణికిపోయి ఉండొచ్చు, వారి యుద్ధాయుధాలు అక్కడ వదిలేసి వారి ప్రాణాలు దక్కించుకోవడానికి పోయారు, ఇంకంతే. దేవుడు బలమైన కార్యాలు చేయగల సమర్థుడు. ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఎందుకు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళండి, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు ఆశ. ఎందుకు దేవుడు కార్యం చేశాడంటే ప్రక్షాళన చేశాడు, మొత్తం రాజ్యం అంతటిని పరిశుద్ధపరిచాడు, ప్రక్షాళన. 3వది దేవుణ్ణి ఆశ్రయించాడు. 4వది గొప్ప సైన్యాన్ని బట్టి దేవుని కొరకు మహిమార్థంగా ముందుకు వెళ్ళాడు. 5వది దేవునికి మొర్రపెట్టాడు. ఎంత అద్భుతమైన లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం ఆశా జీవితం నుంచి. ఆశా జీవితంలో, ఆశా యొక్క రాజ్య పరిపాలనలో దేవుడు ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు చూడండి. తర్వాత దేవుడు అజర్యా అనే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఒక విషయం తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయము మరి 2వ వచనము 3వ లైన్ నుండి, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును, మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. అన్ని విషయాల్లో దేవుడు అనుక్షణము వారికి తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా 6వ లక్షణం మనం చూద్దాం. 15వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే 4వ లైన్లో, అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడైయుండుట చూచి ఇశ్రాయేల్ వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. 6వది దేవుడు అన్ని విషయాల్లో ఆయనకి సహాయుడై ఉన్నాడంట. God has been a great refuge and help for Asa. Asa koraku devudu samasthani siddhapachadu, samakoochadu, anni vishayalu ayaniki sahayudai unnadu. God is our helper. Mana sahayam ayine. Asa ki anni vishayallo sahayam chesadu. Kalla mundu
యుద్ధం యుద్ధం వచ్చింది. కళ్ళ ముందు భీకర వాతావరణం, వాళ్ళందరూ పారిపోయేలాగా దేవుడు చేశాడు. దేవునిపై ఆనుకునేలాగా దేవుడు చేశాడు. దేవుడు ఆయనకి సహాయం చేస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం. 15వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, 4వ లైన్లో చూడండి, గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. మహారాజ్యంలో దేవుడు నెమ్మది అనే మాట రిపీటెడ్గా వస్తుంది. ఇఫ్ ఎ వర్డ్ రిపీట్స్ ఇన్ ఎ చాప్టర్ ఆర్ ఇన్ ఎ ప్యాసేజ్, ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపార్టెన్స్. ఒక మాట రిపీట్ అయింది అంటే దానికి చాలా విలువ, అర్థం ఉంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఆ దేశంలో నెమ్మదినిచ్చాడు. 6 లక్షణాలు మీకు ఇప్పటి వరకు చూపించాను. మొట్టమొదటిది ఆశా జీవితం నుంచి మనం నేర్చుకున్నాం, ఆశ దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా జీవించాడు. ఆశ అన్యదేవతలన్నింటినీ పడగొట్టేశాడు, ప్రక్షాళన చేశాడు. ఆశ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశాకి దేవుడు గొప్ప సైన్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు దేవుడు. ఆశ దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. ఆశ దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. ఇప్పటివరకు ఎంత అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆశా గ్రాఫ్ చాలా పైకి వెళ్ళిపోయింది. ఆశా గొప్పడు. ఆశా నిజంగా అద్భుతమైన రీతిగా పరిపాలన చేశాడు. ఒక మాట చూడండి, 15వ అధ్యాయము 19వ వచనంలో, ఆశా ఏలుబడియందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఇది చాలా కామన్గా ఉందేమో మీకు వినటానికి. ఆ రోజుల్లో అంత కామన్ కాదు ఇది. ఎప్పుడు చూసినా యుద్ధాలే. పాత నిబంధన, ముఖ్యంగా రాజుల గ్రంథాలు చదవండి, ఎక్కడ చూసినా యుద్ధము. 35వ సంవత్సరం వరకు, అతని ఏలుబడిలో 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదంట. అంతకంటే బ్లెస్సింగ్ ఏంటి ఇంకా? ఇప్పటి వరకు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నాణ్యానికి ఒకవైపు మనం విన్నాం, బా ఆశా జీవితం ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి 4 లక్షణాలు చూపించాలి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 6 పాజిటివ్స్ మనం చూసాము, 4 నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా, 4 దేవునికి ఇష్టం లేనివి కూడా మనం చూడబోతున్నాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడతాడు. మనల్ని ఆత్మీయంగా సరిచేయాలని ఆశపడతాడు. ఆత్మీయంగా బలపరచాలని ఆశపడతాడు. ఆత్మీయంగా వృద్ధి చెందాలి, ఆయన సారూప్యంలోని మార్చబడాలని దేవుడు ఇష్టపడతాడు. మనం దేవుని సరిగ్గా అర్థం చేసుకోం. ఓవర్ కాన్ఫిడెన్సో లేకపోతే ఓవర్ స్పిరిచువాలిటీయో ఏదో మనల్ని గురించి మనం ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఏదో దేవుడి నుంచి పూర్తిగా మనల్ని దూరం చేస్తుంది. ఆశ కూడా అంతే. ఇప్పటివరకు ఎంత అద్భుతంగా దేవుని కొరకు జీవించాడు. ఆశ దేవునికి ఇష్టం లేని 4 విషయాలను బట్టి అతని గ్రాఫ్ డామ్ అని పడిపోయింది. అతని జీవితంలో 4 చాలా ఉన్నాయేమో కానీ 4 మాత్రమే ప్రాముఖ్యంగా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఏం చేశాడో చూడండి, 16వ అధ్యాయం మనం చూడబోతున్నా ముగింపులో. 16వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆశ ఏలుబడి ఎందు 36వ సంవత్సరమున ఇస్రాయేల్ రాజైన బయేషా యూదావారి మీద దండెత్తి వచ్చాడంట. బయేషా అనే ఇస్రాయేలు రాజు యూదా రాజ్యం అయిన ఆసా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడంట. అంతకుముందు కూడా జరిగింది కదా యుద్ధం. ఇప్పుడు 36వ సంవత్సరంలో ఒక యుద్ధం జరుగుతుంది అనుకోవాలి. ఏం చేశాడో చూడండి, ఆశా చేసిన దేవునికి ఇష్టం లేని పని మొట్టమొదటిది చూడండి. 2వ వచనం, ఆశా యెహోవా మందిరమందున్న రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెనహదదు నొద్దకు దూతల చేత పంపించి. మీకేం అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో బొక్కసములోని వెండి బంగారం తీసి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సిరియా రాజు అని ఉన్నాడు పక్కన నైబరింగ్ కంట్రీ. ఈ సిరియా రాజు పేరు బెనహదదు. ఈ బెనహదదుకి వెండి బంగారాలను పంపించాడంట దేవుని సన్నిధిలోనివి. అంటున్నాడు, యెహోవా మందిరమందు బొక్కసములోని వెండి బంగారాలను తీసుకెళ్ళి లంచంగా సిరియా రాజుకి ఇవ్వు. ఎందుకు? నా మీద ఇస్రాయేల్ రాజు దండెత్తి వస్తున్నాడు బయేషా, దీని నుంచి నేను తప్పించుకోవాలి. ఏ, ఇంతకుముందు దేవుడు కార్యం చేయలేదా? ఇప్పుడేగా దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడే కదా మనం ధ్యానం చేశాం. జెరహు అనే రాజు నుండి దేవుడు విజయం ఇస్తే 10 లక్షల మంది వచ్చినప్పుడు 6 లక్షలైన మిమ్ములపై మీపై వాళ్ళు పారిపోయేలాగా దేవుడు చేస్తే ఆ సీన్ రిపీట్ చేయడా దేవుడు? దేవుడు ఒక్కసారే చేస్తాడా కార్యాలు? దేవుడు అవసరం అనుకుంటే కార్యం చేయడా? ఇప్పుడుగా దేవుడు చేశాడు. ఇన్ని సంవత్సరాలు ప్రశాంతత ఉంది కదా, నెమ్మది ఉంది కదా.
ఎంత దౌర్భాగ్యంగా తయారాడో. ఇదే ఆశ గురించి మనం మాట్లాడుకున్నాం మంచిగా. ఇదే ఆశ జీవితంలో కొన్ని చెడు లక్షణాలు కూడా మనం చూస్తున్నాం. లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు. వణికిపోయి పక్కనున్న సిరియా రాజుకి లంచం ఇస్తున్నాడంట. దేవుని సన్నిధిలో ఉన్నవి దొంగతనం చేస్తున్నాడు. దేవునివి, దేవుని మందిరంలోనివి వెండి బంగారాలను తీసుకెళ్ళి సిరియా రాజుకి పంపించాడంట, బెన్హదదుకి. ఎందుకంటే నా పక్షంగా నువ్వు సహాయం చేయి, ఇస్రాయేల్ రాజుని వెనక్కి పంపించేలాగా నువ్వు ప్రయత్నం చేయి. 118వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 9వ వచనంలో మనుష్యులను ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. తోటి రాజును ఆశ్రయిస్తున్నాడు కానీ యెహోవాను ఆశ్రయించట్లా. ఇప్పటి వరకు ఎంత బాగా మాట్లాడుకున్నాం ఆయన గురించి, దేవుణ్ణి ఆశ్రయించాడని. బైబిల్ వీ షుడ్ రీడ్ ఇట్ కంప్లీట్లీ. ఒక లైఫ్ అనేది పూర్తిగా చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. మనమే మంచి లక్షణాలే చదువుతాం, అబ్బా ఎంత మంచోడు ఎంత మంచోడు అంట. మనకు కూడా చెప్పేవాళ్ళు కూడా అన్నీ మంచిగా చెప్తారు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశ్రయించేస్తాడు, నీకు అన్నీ ఇచ్చేస్తాడు, నువ్వు మంచోడివి, ఇక ఇంకేమి ఉండదు నీకు ప్రాబ్లం. నో, టూ సైడ్స్, రెండు నాణాలు మనం చూస్తేనే మనకు తెలుస్తుంది. దేవునికి ఇష్టమైనవి చేశాడు కాదంటలే ఇప్పటి వరకు, దేవునికి ఇష్టం లేనివి కూడా చేశాడు. ఇవి మనం చూసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. అర్థం లాంటిది బైబిల్ ఎప్పుడు. నువ్వు బాగున్నావులే బాగున్నావులే నువ్వు అనుకుంటే సరిపోదు, అర్థం చూపిస్తుంది నువ్వు ఎలా ఉన్నావో. అర్థం ఏం చేస్తుంది, మనల్ని సరి చేస్తుంది. బైబిల్ కూడా అంతే, మనల్ని సరి చేస్తుంది. మనం ఎవరమైనా సీనియర్ బిలీవరా, ఆ బిలీవరా, ఈ బిలీవరా, 40 ఇయర్స్ ఆత్మవరాలు ఇవన్నీ చెప్పొద్దు, సరి చేయబడాలి. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు క్లెన్స్ అవర్ సెల్స్. చాలా ఇంపార్టెంట్. ఆశా జీవితం నుంచి మనం నేర్చుకున్నది విషయం ఏంటంటే, ఆశ దేవునికి ఇష్టం లేని పనులు చేశాడు. నాకు ఒకటి గుర్తొస్తుంది, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు యేసుక్రీస్తు వారితో కలిసి, ఎన్ని అద్భుతాలు చూశాడు. ఈ మధ్యగా మనం ధ్యానం చేశాం, కక్కుర్తితో 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు యూదా ఇస్కరియోతు. ఆ కక్కుర్తి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని కార్యాలు దేవుడు చేసి రాజ్యమే ఇచ్చేస్తే, 35 సంవత్సరాలకు యుద్ధాలు లేకుండా చేస్తే, 6 లక్షల సైన్యం ఇస్తే, ఎన్నో కార్యాలు దేవుడు చేస్తే, ఇంత మంచిగా ఉన్న ఆశా జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం చెడు లక్షణాలు. 4 నెగటివ్ ఆస్పెక్ట్స్లో మొట్టమొదటిది, దేవుని మందిరంలోని వెండి బంగారాలని లంచంగా సిరియా రాజుకి ఇచ్చాడు. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుణ్ణి పక్కన పెట్టి తోటి రాజుని ఆశ్రయించాడు. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. నువ్వు ఎమ్మెల్యేనో ఎంపీనో, లేకపోతే వాళ్ళనో వీళ్ళనో, లేకపోతే ఆ అధికారినో ఇదికారినో నువ్వు ఆశ్రయిస్తే ఇంక దేవుని ఆశ్రయించదు. ఏదైనా ఒకటే, అటొక్కాలు ఇటొక్కాలు వేయద్దు, నులివెచ్చని స్థితి వద్దు. దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయిస్తే దేవునిపై పెట్టు అంతే. మళ్ళీ లంచాలు ఎందుకు? లంచాలు ఏవైతే పనులు అవ్వండి. ఏ, నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదా? ప్రార్థన మీద నమ్మకం లేదా? నా ప్రార్థన దేవుడు వింటాడు, అద్భుతాలు చేస్తాడు. ఎన్ని కార్యాలు దేవుడు చేయలా ఇప్పటివరకు? ఎన్నో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎంతోమంది జీవితాల సాక్ష్యాలు మనం వింటున్నాం. నన్ను చాలా లంచం అడిగారండి, కానీ ప్రార్థన చేశాను, దేవుని వైపు విశ్వాసంతో చూశాను, దేవుడు అద్భుతంగా నాకు జాబ్ ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యోగం అనే కాదు, ఏదైనా ఏదైనా రాజీ పడిపోతున్నామా మనం? ఇక్కడ ఆశా జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం, ఆశ రాజీ పడిపోయాడు. ఆశ దేవుని కాదు, తోటి రాజుని ఆశ్రయిస్తున్నాడు. 2వది, మనం కొంచెం ముందుకెళ్దాం. దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు. అదివరకు దినాల్లో ప్రవక్తల ద్వారా, కొంతమంది దైవజనుల ద్వారా అనేక విధాలుగా హెచ్చరిస్తాడు. ఇక్కడ కూడా దేవుడు, బాబు ట్రాక్ తప్పుతున్నావు, జాగ్రత్త, నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, అదే 16వ అధ్యాయం 7వ వచనంలో ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే. దేవుడు వెంటనే ఒక హెచ్చరిక, హనాని అనే దీర్ఘదర్శి, ఒక దేవుని సేవకుడు వెళ్ళి ప్రతినిధిగా దేవుడే పంపించాడు. ఏ, దేవుణ్ణి ఆశ్రయించకుండా సిరియారాజును నమ్ముకున్నావేంటి? ఏం చేశాడో చూడండి, ఏం చేశాడో చూడండి. దేవుని హెచ్చరికను ఖాతరు చేయట్లా, దేవుని హెచ్చరికను లెక్క చేయట్లా, దేవుని హెచ్చరికను లైట్గా తీసుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడులే అనుకోవాలి. దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం నుండి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకోవాలి. చాలాసార్లు ఇది ఉండదు మనకి, ఈ విషయం ఆయన గురించే మాట్లాడుతున్నాను. ఆ ముందుగా మన చర్చిలో
ఆమె గురించి అనుకోండి అయ్యగారు గారు మాట్లాడతాం. ముందు మన సంగతి ఏంటి? ప్రతి ఒక్కడు ఇదే విషయం, ఆమె గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. మన సంగతి ఏంటి? మన కంట్లో ఉన్న దోలాన్ని తీసివేయకుండా ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని ఎందుకు మనం ఆలోచించటం? ఎప్పుడు వాక్యం విన్నా నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను సరి చేయబడాలి, నాతో మాట్లాడుతున్నావు అయ్యా, నీ వాక్యం నాకు ఎంతో ఆదరణగా ఉంది. సెల్ఫ్గా తీసుకోవాలి వాక్యం ఎప్పుడు. ఏ సేవకుడు ఎవరైనా నిజమైన వాక్యం చెప్పేవాడి గురించి నేను మాట్లాడుతున్నాను. సేవకులు ఎవరైనప్పటికీ వాక్యం ద్వారా నిజంగా మాట్లాడితే, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడితే, దేవ నాతో మాట్లాడుతున్నావు అనుకోవాలి. అంతేగాని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళతో వాళ్ళ గురించే, మన గురించి ఏంటి? ఈయన గారు కూడా అంతే. ఆశ ఆశ హనాని అనే దేవుని ప్రతినిధి వెళ్ళి ఈ విషయం చెప్తుంటే లెక్క చేయట్లా. రెండవది, దేవుని మాటను లెక్క చేయట్లేదు. మూడవది ఏం చేశాడు చూడండి, 9వ వచనంలో చూడండి, దేవుడు ఆయన తెలియజేస్తున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చాలా క్లియర్గా ఉంది. ఇప్పటివరకు యుద్ధాలు జరగలేదన్నాడు, 35 సంవత్సరాలకు యుద్ధాలు లేవు అన్నాడు, ఇప్పుడు అన్నాడు ఇది మొదలుకొని నీకు అన్ని యుద్ధాలే, మతి తప్పి ప్రవర్తించావు. మనం చాలాసార్లు మతి తప్పి ప్రవర్తిస్తున్నాం, దేవుని వాక్యం లెక్క చేయం, దేవుని వాక్యం ఖాతరు పెట్టాం, ఆ సమయంలో మార్కులు ఇస్తాం పాస్టర్ గారికి, అయ్యగారులకి, సేవకులకి, అయ్యో బాగా చెప్పావయ్యా, బాగా చెప్పావు, జోకులు బాగున్నాయి, మసాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇదే కానీ మనమేంటి? దేవుడు నాతో ఏం మాట్లాడాడు? నేను ఏ పాఠం నేర్చుకోవాలి? నేను ఏ విషయంలో సరి చేయబడాలి? ఇక్కడ ఈయన కూడా అంతే అంటున్నాడు, మతి తప్పి ప్రవర్తించాను, మతి తప్పింది, బుర్ర తప్పింది, దేవునికి ఇష్టం లేని విధంగా నువ్వు జీవించావు, అందుకే ఓ మాట తెలియజేస్తున్నాడు, ఇది మొదలుకొని నీకు అన్ని యుద్ధాలే, నీ యుద్ధాలే. ఒకటేమో సిరియా రాజుకి లంచం ఇచ్చాడు, దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజుని ఆశ్రయించాడు, నెగటివ్, దేవునికి ఇష్టం లేని పని చేశాడు. రెండు, దేవుని మాట లెక్క చేయట్లా, దేవుని సేవకుడు ప్రతినిధి హనానీ వచ్చి చెప్తే పట్టించుకోవట్లా. మూడోది ఏం చేశాడు చూడండి, ఎంత దౌర్భాగ్యంగా. 2వ దినవృత్తాంతం 16:10, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాను. బా, మూడవది, సేవకుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడంట. చూడండి అసలు ఎలా తయారయ్యాడు. కళ్ళ ముందే ఎన్నో మంచి లక్షణాలు చూసాం, చెడు కూడా ఉంది అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదేమో దైవ సేవకుని మాట దేవుని మాట లెక్క చేయట్లా. మూడవది, దేవుని సేవకుని, దేవుని ప్రతినిధిని, దీర్ఘదర్శి అయిన హనానీని తీసుకెళ్ళి బందీ గృహంలో పెట్టేశాడంట. సేవకుడు, పాస్టర్ గారు, అయ్యగారు ఎప్పుడు మనకి ఇష్టమైనట్టే చెప్పాలి వాక్యం. కొంచెం ఏమైనా వాక్యానుసారంగా ఖండించామా, ఇట్లా మాట్లాడతావా, నీ సంగతి ఏంటో చూస్తాను, తెలుస్తాను. అంటే మీకు చాలామంది తెలియదేమో కానీ మెయిన్ చాలా సంఘాలలో జరుగుతుంది. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత పాస్టర్ గారి మీదకి, దేవుని సేవకుని మీదకి వెళ్ళి గొడవ చేయటం, ఆయన్ని దూషించటం, అవమానించటం. జాగ్రత్త, దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి, వాక్యానుసారంగా ఆయన మాట్లాడితే తప్పకుండా మనం సరి చేయబడాలి. తీసుకెళ్ళి దేవుని సేవకుని బందీ గృహంలో పెట్టేశాడంట, జైల్లో పెట్టేశాడంట. దేవుని సేవకుడు అంటే భయం లేదు, దేవుని ప్రతినిధి రౌద్రుడయ్యంట. మూడవది, దేవునికి ఇష్టం లేని పని, దేవుని సేవకుని అరెస్ట్ చేశాడు. నాలుగవది, చివరిది చూడండి, నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆశ తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకునెను. దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు కదా, దేవుడు ఆయనకి చాలా అవకాశం ఇచ్చాడు. చివరికి పాదములలో బహుకాలము జబ్బు పుట్టి వేదన పడినను, దేవుని యొద్ద విచారణ చేయట్లేదంట. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వైద్యులను అడిగాడంట, వైద్యులను పట్టుకొనెను. దేవుని పాదాలు పట్టుకోవట్లా, వైద్యుల పాదాలు పట్టుకున్నా. వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లా, బైబిల్ చెప్పట్లా, అది కాదు ఇక్కడ పాయింట్. ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకోవాలి కదా, దేవుని వైపు చూడాలి కదా, దేవుని అడగాలి కదా. బహుకాలం వేదన పడినా దేవుని యొద్ద విచారణ చేయట్లేదంట. ఒకటి చిన్న అయితే ప్రాబ్లం ఏదనుకోవచ్చు, చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, దేవుని లెక్క చేయట్లా, పట్టుకోవట్లా, దేవుని అడగట్లా, విచారణ చేయట్లా, వైద్యులను పట్టుకున్నాడంట. దేవునికి ఇష్టం లేని పని,
దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఏం జరిగిందో చూడండి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అక్కడ జబ్బు పట్టి అట్లాగే ఆ బాధతో ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరంన మృతి నొందగా. చూడండి చివరికి చావు ఎలా అయిపోయిందో. జబ్బు పుట్టి పాదముల్లో జబ్బు పుట్టి వేదన పడి దుఃఖంతో చివరి చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయాల్సింది ప్రకటన 2:10లో మనం చూస్తాం, మరణం వరకు మీరు నమ్మకముగా జీవించాలి, నేను మీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే కాదు, చివరి వరకు కూడా ఈ యొక్క విశ్వాస యాత్ర నమ్మకంగా మనం కొనసాగించాలి. ఆశ నుంచి మనం అద్భుతమైన 10 లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. ఆశ ఒకటి ఏం చేశాడంటే, ఆశ తన జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఆశ దేవునికి దేవుని దృష్టిలో ప్రక్షాళన చేశాడు, దేవునికి ఇష్టం లేని అన్ని తీసి పడేశాడు, ప్రక్షాళన పరిశుద్ధపరచబడ్డాడు. మూడవది మనం చూస్తాం, ఆశ అన్ని విషయంలో దేవుని ఆశ్రయించాడు. ఆశాకు దేవుడు గొప్ప సైన్యాన్ని ఇచ్చాడు. ఆశ దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, నిన్నే నమ్ముకున్నాను అన్నాడు, నిన్నే నమ్ముకున్నాను. మనం దేవుని నమ్ముకుంటే దేవుడు నెమ్మదినిస్తాడు. ఆరోది దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. 4 చెడు లక్షణాలు కూడా మనం చూసాం. ఆశ లంచం ఇవ్వటానికి దేవుని మందిరంలోని బొక్కసంలోని వెండి బంగారాలను తీసుకెళ్ళి సిరియా రాజుకి ఇచ్చాడు. దేవుని నమ్ముకోట్ల రాజు నమ్ముకుంటున్నాడు, మారిపోయాడు. రెండోదిగా మనం చూసాం, దేవుని సేవకుని యొక్క మాట ఖాతరు చేయట్లా, లెక్క చేయట్లా. మూడోదిగా మనం చూసాం, దేవుని సేవకుని తీసుకెళ్ళి బందిగృహంలో పెట్టేశాడంట, జైల్లో పెట్టేశాడు సేవకుని. నాలుగోదిగా మనం చూసాం, అంత జబ్బు పుట్టిన పాదముల్లో దేవుణ్ణి సన్నిధిలో విచారణ చేయకుండా వైద్యులను పట్టుకున్నాడంట, చివరికి అలాగే మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశా జీవితం నుంచి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మనం ఏం చేద్దాం, అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవా నీకు ఇష్టమైంది నేను చేస్తాను, నీ దృష్టికి అనుకూలంగా నేను జీవిస్తాను ప్రభా, నా జీవితంలో నీకు ఇష్టం లేనివి తీసివేయండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి. దేవుణ్ణి అడుగుదాం, కడగబడదాం, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవిద్దాం, దేవుణ్ణి అన్ని విషయాల్లో ఆశ్రయిద్దాం, ఆయనే మన సమస్తం. నిన్నే నేను నమ్ముకుని ఉన్నానంటాడు, నా శక్తి బలహీనంగా ఉన్నా నువ్వు ఉన్నావు ప్రభువా అది నాకు చాలు అంటున్నాడు. దేవుడు అనుకుంటే నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు, ఆయన అనుకుంటే చాలు, యేసయ్య అనుకుంటే చాలు. యేసయ్యని ఆశ్రయించాడు, ఆయన సహాయాన్ని పొందుకున్నాడు. ఆయన జీవితంలో కొన్ని దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఉన్నాయి, చివరిగా అలా మరణించాడు. మనం సరిచేయబడ్దాం, కడగబడదాం, దేవునికి ఇష్టమైన వారంగా, ప్రియమైన వారంగా, మరణం వరకు కూడా మనం నమ్మకంగా సజీవ సాక్షులంగా ఆయన కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తలలు వంచండి, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ జీవితం నుంచి ప్రభువా గత వారము అలాగే ఈ వారము మొత్తము 10 లక్షణాలు మాకు నేర్పించావయ్యా. మంచి లక్షణాల ద్వారా మేము ఇంకా ఆ రీతిగా ఆశావలె జీవించే కృపను దయచేయండి. ఆ చెడు లక్షణాల ద్వారా మేము సరిచేయబడాలి, ఆ రీతిగా మేము ఉండకూడదు అని ఒక్కొక్క హెచ్చరికగా మాకు తెలియజేశారు నాయన. ప్రభువా, నీకు ఇష్టమైన నీ దృష్టికి అనుకూలంగా నిన్ను ఆశ్రయించే వారంగా అన్ని విషయాల్లో నిన్నే నమ్ముకునే వారంగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి. ఎవరైతే బాధలో దుఃఖంలో వేదనలో ఉన్నారో, ఆత్మీయంగా నీకు దూరంగా ఉన్నారో, చప్పబడిపోయారో, వెనక్కి జారిపోయారో, వారిని దర్శించి ఆత్మీయంగా దృఢపరచమని, బలపరచమని. ప్రభువా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.